హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మదర్ ఆఫ్ ది బ్రై నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది ఇదొక అమెరికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్ము మూవీలో స్టార్ కాస్ట్ ఉంది భయ్య బ్రూక్ షేల్స్ సీనియర్ యాక్ట్రెస్ ఎన్ని మూవీస్ అని చెప్పాలి దాదాపు నూట పద్దెనిమిది మూవీస్లలో ఉంది నైన్టీన్ ఎయిటీలో బ్లూ లగూన్ అని ఒక సినిమా ఉంది క్లాసిక్ మూవీ అందులో హీరోయిన్ ఏజ్ పెరిగినా అందం తగ్గేదేలే రన్ టైం వన్ అవర్ థర్టీ మినిట్స్ మాత్రమే ఉంది మూవీలో ఎక్కడా మసాలా సీన్స్ లేవు కానీ కొంచెం ఎక్స్పోజింగ్ బికినీలన్నీ కనిపిస్తాయి సో ఫ్యామిలీతో చూడాలంటే స్కిప్ చేసుకోవడం అయితే బెటర్ మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పోయా వీడియో నస్తే ఒక లైక్ కూడా వేయండి ముందుగా ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఎమ్మ అనే ఒక అమ్మాయి ఆర్జే అనే ఒక అబ్బాయి ఇద్దరు లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు ఇక్కడే అసలు సమస్య వస్తుంది వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ కాలేజీలో లవ్ చేసుకుని అయితే విడిపోయారు ఇప్పుడు సింగిల్ గానే ఉంటున్నారు ఇప్పుడు వీళ్ళు వరుసకి అన్న చెల్లెళ్ళు అవుతారనమాట సామాజిక వర్గమైన సినిమా టైప్ ఇదిలా ఉంటే మళ్ళీ వాళ్ళకి సెకండ్ ఛాన్స్ వస్తే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే పిల్లల పరిస్థితి ఏంటి అసలు ఎవరు మ్యారేజ్ చేసుకుంటారు చేసుకుంటే వరసలేమవుతాయి ఇదంతా కూడా మీరు మూవీలో చూస్తారు మరి మూవీ చూసాక నాకైతే జస్ట్ టైంపాస్ కోసం ఒకసారి చూడొచ్చని పెంచింది అంటే యావరేజ్గా ఉంది భయ్య మరీ చెప్పుకోదగ్గ ఫిలిం అయితే కాదు బట్ ఓవరాల్గా ఓకే జస్ట్ ఓకే ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోయింది మంచి ఫన్నీ మూమెంట్స్తో సెకండ్ హాఫ్ అనుకున్నంత లేదు వర్గం మన సినిమాలో వరసలు మారిపోతాయి అని పెళ్లి ఆపడానికి ట్రై చేస్తే ఈ మూవీలో మనం ఏజ్ బార్ అయ్యాక కాలేజీలో బ్రేకప్ అయి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత పాత లవర్స్ కలుసుకుంటే ఎలా ఉంటుంది ఏం మాట్లాడుకుంటారు అవి మనం చూస్తాం ఒకవేళ మళ్ళీ ఆపర్చునిటీ వస్తే ఏం చేస్తారు లాస్ట్కి ఏమవుతుంది అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు బట్ ఆ సీన్స్ కొంచెం నార్మల్గానే ఉన్నాయి స్టార్టింగ్లో వచ్చే కొన్ని సీన్స్ నవ్వుకోవడానికి బాగున్నాయి కాన్సెప్ట్ నచ్చింది క్లైమాక్స్ లో ఏం చేస్తారో అనుకున్న ఇబ్బంది పెట్టకుండా ముగించారు సినిమాలో క్యారెక్టర్స్ లైఫ్ చూస్తే మనం ఎప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తామా అనిపిస్తుంది ఎందుకంటే రిసార్ట్స్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తారు అందరు స్కిన్ టోన్స్ ఆ డ్రెస్సులు అందరూ చూడడానికి కూడా బాగుంటారు అందంగా కనిపిస్తారు సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది మాటలు బాగున్నాయి యాక్టర్స్ అందరూ కూడా బాగా చేస్తారు పర్ఫార్మెన్స్ ఈ కాన్సెప్ట్తో ఇంకా మంచిగా ఫండ్ జనరేట్ చేయొచ్చు కామెడీ ఉంది కానీ సరిపోలేదు అనిపించింది భయ మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ దట్స్ ఇట్ గా మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బై బాయ్ జై హింద్